हाई स्टूडेंट्स अंदर एला विष्णुवर्धन चूस्ट स्मार्ट इन्फो स्टूडेंट्स नीट 2022 तेलंगाना गवर्नमेंट प्लस प्राइवेट ए कैटेगरी राउंड टू काउंसलिंग योक्का रिजल्ट्स वच्चेसाई अयिते मनकी ई रिजल्ट लो कोद्दी मंदी कैंडिडेट्स की तेलंगाना राउंड टू लो सीट वच्चिंदी अलागे आंध्र प्रदेश राउंड टू लो కూడా సీట్ వచ్చింది అంటే సేమ్ క్యాండిడేట్స్ కి 2 సీట్స్ వచ్చాయి ఒకటి తెలంగాణలో సీట్ వచ్చింది ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ లో సీట్ వచ్చింది ఇలా మనకి సీట్స్ అనేవి బ్లాకేజ్ అవడం బ్లాకేజ్ అనేవి అయ్యాయి అయితే అలా ఎంత మంది క్యాండిడేట్స్ ఉన్నారు తెలంగాణలో సీట్ వచ్చి అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా సీట్ వచ్చి సో కేటగిరీ వైస్ గా ఎంత మంది క్యాండిడేట్స్ ఉన్నారు ఓకేనా రెండు చోట్ల సీట్ వచ్చిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు అనేది నేను ఈ రోజు ఈ వీడియో డిస్కస్ చేస్తాను బోత్ తెలంగాణ లోకల్ కి మాపపురంలో ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని వేకెన్సీస్ ఉంటాయో నేను చెప్పలేను కానీ తెలంగాణ అన్రిజర్వ్డ్ కేటగిరీలో తెలంగాణ నాన్ లోకల్లో మీకు ఎన్ని సీట్స్ వేకెన్సీ ఉంటాయో కేటగిరీ వైజ్గా చెప్తాను ఓకేనా తెలంగాణ లోకల్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీసో చెప్తాను అలాగే తెలంగాణ నాన్ లోకల్ అంటే తెలంగాణలో ఏపీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చెప్తాను ఫస్ట్ నేను తెలంగాణ లోకల్ వాళ్ళకి డిస్కస్ చేస్తాను మీ అందరికీ తెలుసు కదా ఆంధ్రప్రదేశ్లో సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో తెలంగాణ లోకల్ వాళ్ళకంటూ కొన్ని సీట్స్ ఉంటాయి ఓకేనా అవి కేవలం తెలంగాణ వాళ్ళకి మాత్రమే ఇస్తారు సో ఇప్పుడు ఏమైందంటే కొద్దిమందికి ఈ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో తెలంగాణ వాళ్ళు సీట్ తీసుకున్నారు అలాగే ఇక్కడ తెలంగాణ స్టేట్లో ఉన్న మెడికల్ కాలేజెస్లో కూడా సీట్ తీసుకున్నారు సో ఇక్కడ సీట్ బ్లాకేజ్ అనేది జరిగింది అయితే ఇప్పుడు కేటగిరీ వైజ్గా అలా ఎన్ని సీట్స్ అనేవి ఉన్నాయి అనేది ఇప్పుడు క్లారిటీగా చెప్తాను వినండి సో నేను చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి మీరు కంటిన్యూయస్గా వినండి ఫార్వర్డ్ చేసుకుంటూ అయితే వినొద్దు ఎందుకంటే మీకు అర్థం కాకపోవచ్చు ఫస్ట్లీ మనం ఓపెన్ కేటగిరీ వాళ్ళకు చూద్దాం సో ఒకవేళ ఎవరైతే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో తెలంగాణ వాళ్ళకి సీట్ వచ్చిందో ఒకవేళ వాళ్ళందరూ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో జాయిన్ అయిపోయారు అనుకుందాం అలాంటప్పుడు తెలంగాణలో ఓపెన్ కేటగిరీ సీట్స్ అనేవి 12 ఓపెన్ కేటగిరీ సీట్స్ అనేవి వేకెన్సీ ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను వినండి 12 సీట్స్ అనే వేకెన్సీ ఉంటాయి ఒకవేళ తెలంగాణ లోకల్ వాళ్ళు సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో వాళ్ళందరూ జాయిన్ అవుతాయి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీ ఓపెన్ కేటగిరీ వాళ్ళు బీసీబీ వాళ్ళు బీసీసీ వాళ్ళు వాళ్ళందరూ జాయిన్ అవుతే తెలంగాణలో తెలంగాణ స్టేట్లో మాపపురానికి 12 ఓపెన్ కేటగిరీ సీట్స్ అనే వేకెన్సీ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ఓపెన్ కేటగిరీలో వీళ్ళకి సీట్ వచ్చింది కానీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో చూస్తే బీసీబీ ఉంది బీసీబీ వాళ్ళకి బీసీబీలో అలాట్ అయింది సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో బీసీడీ వాళ్ళకి బీసీడీలో అలాట్ అయింది అంటే వీళ్ళకి తెలంగాణ రౌండ్ టూలో అలాట్ అయిన కేటగిరీ వేరు అలాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో అలాట్ అయిన కేటగిరీ వేరు సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో మనకి ఎక్కువ కట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి వీళ్ళు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి బీసీబీ రిజర్వేషన్ ఉంది అనుకుందాం ఇతను బీసీబీ రిజర్వేషన్ ఉపయోగించుకొని సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో అలాట్ చేసుకున్నాడు సీటు అదే క్యాండిడేట్కి తెలంగాణలో చూస్తే మార్క్స్ హైయెస్ట్ ఉన్నాయి కాబట్టి ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఒక క్యాండిడేట్ బీసీబీ అతను సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో బీసీబీలో సీట్ తీసుకున్నాడు అదే క్యాండిడేట్కి తెలంగాణలో ఏమో మార్క్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓపెన్ కేటగిరీలో సీట్ ఇచ్చారు ఓకేనా అందుకే నేను చెప్పేది ఏంటంటే ఒకవేళ సిద్ధార్థలో ఉన్న వాళ్ళందరూ జాయిన్ అవుతే తెలంగాణలో 12 ఓపెన్ కేటగిరీ సీట్స్ అనేవి వేకెన్సీ అవ్వడానికి ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా నేను బీసీబీ దగ్గర +1 అని రాశాను బీసీడీ దగ్గర +2 అని రాశాను ఈడబ్ల్యూఎస్ దగ్గర +4 అని రాశాను దీని యొక్క మీనింగ్ ఏంటంటే సో ఈ ఓపెన్ కేటగిరీ 12 సీట్స్లో ఇప్పుడు బీసీబీలో ఏంటంటే +1 ఇక్కడ 1 అంటే అర్థం ఏంటంటే ఇతనికి తెలంగాణలో ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది బీసీబీ అతనికి కానీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఏమో బీసీబీ కేటగిరీలో సీట్ అనేది అలాట్ అయింది ఒకవేళ ఇతను తెలంగాణలో జాయిన్ అయ్యాడు అనుకోండి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో బీసీబీ అతను తెలంగాణలో జాయిన్ అయ్యాడు అనుకోండి అక్కడ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో బీసీబీ సీట్ అనేది వేకెన్సీ అవుతుంది ఓపెన్ కేటగిరీ సీట్ అనేది వేకెన్సీ అవ్వదు బీసీబీ సీట్ అనేది వేకెన్సీ అవుతుంది ఆ బీసీబీ సీట్ వచ్చేసి నెక్స్ట్ మెరిట్ ఎవరైతే తెలంగాణ వాళ్ళు ఏపీకి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇస్తారు సో అలాట్ అయిన కేటగిరీ వేరు సో ఇప్పుడు నెక్స్ట్ బీసీడీ 2 రాశాను ఒకవేళ తెలంగాణ అతను తెలంగాణ స్టేట్లోనే జాయిన్ అయిపోతే నెక్స్ట్ సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో 2 బీసీడీ సీట్స్ అనేవి వేకెన్సీ అవుతాయి సో మీ అందరికి అర్థమైంది కదా ఒకవేళ సిద్ధార్థ కాలేజ్లో జాయిన్ అవుతే మటుకు తెలంగాణలో ఓపెన్ కేటగిరీ మనకి ఉంటాయి ఒకవేళ అతను తెలంగాణలో జాయిన్ అయిపోతే ఇక్కడ బీసీబీ కానీ బీసీడీ కానీ ఈడబ్ల్యూఎస్ సీట్స్ కానీ వేకెన్సీ అవుతాయి అలా మనకి చాలా సీట్స్ అయితే ఉన్నాయి కానీ ప్యూర్ ఓసీ ఓకేనా తెలంగాణలో ఓపెన్ కేటగిరీ వచ్చి
అలాగే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఓపెన్ కేటగిరీ వచ్చిన వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 4 ఓపెన్ కేటగిరీ సీట్స్ అయితే డెఫినెట్గా వేకెన్సీ అవుతాయి. అలాగే మనకి ఒక అన్రిజర్వ్డ్ క్యాప్ కోటా సీట్ కూడా ఉంది, అది పద్మావతిలో సీట్ వచ్చినట్టుంది. సో అది క్యాప్ కోటా వాళ్ళకి మీకు సంబంధం లేదు, ఓకేనా? ఎవరైతే క్యాప్ ఉంటారో వాళ్ళకి మాత్రమే, అది వాళ్ళు జాయిన్ అవుతే సో వాళ్ళకి ఇస్తారో లేకపోతే లేదు. సో ప్యూర్గా ఓపెన్ కేటగిరీ సీట్స్ అనేవి 4 ఉన్నాయి. సో ఈ 4 డెఫినెట్గా మాపప్రోనికి మీకు వచ్చేస్తాయి, ఏదో సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ. ఒకవేళ నేను చెప్పినట్టు తెలంగాణలో కనుక వాళ్ళు అందరూ జాయిన్ అవుతే, సో సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో బీసీబీకి మళ్ళీ సపరేట్గా ఉంటాయి, బీసీడీకి సపరేట్గా ఉంటాయి. అలా కాకుండా సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో జాయిన్ అవుతే తెలంగాణలో 12 ఓపెన్ కేటగిరీ సీట్స్ అనేవి వేకెన్సీ అవుతాయి. సో ఇది తెలంగాణ ఓపెన్ కేటగిరీకి సంబంధించి. నెక్స్ట్ మనం బీసీఏ తీసుకుంటే, బీసీఏ వచ్చేసి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో 3 మెంబర్స్కి అలాట్ అయింది. సో ఇదే బీసీఏ వాళ్ళకి తెలంగాణలో కూడా బీసీఏ కేటగిరీలోనే అలాట్ అయింది. కాబట్టి సో తెలంగాణలో స్టేట్లో అయినా సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో అయినా వీళ్ళు ఎక్కడ జాయిన్ అవుతే అక్కడ, కానీ ఇంకా తెలంగాణ లోకల్లో వాళ్ళకి 3 బీసీఏ స్టూడెంట్స్కి ఎక్స్ట్రాగా సీట్ వస్తుంది. ఒకవేళ ఏపీకి అప్లై చేసుకునింటే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో రావచ్చు, ఒకవేళ టీఎస్లోనే ఒకవేళ వేకెన్సీ ఏర్పడితే టీఎస్లో 3 బీసీఏ స్టూడెంట్స్కి వస్తుంది. సో ఎలా అయినా సో తెలంగాణలో బీసీఏ ఇంకా 3 మెంబర్స్కి సీట్ వస్తుంది తెలంగాణ లోకల్ వాళ్ళకి. నెక్స్ట్ బీసీబీ, బీసీబీలో ప్యూర్గా 4 సీట్స్ అనేవి వేకెన్సీ ఉన్నాయి, ఓకేనా? సో తెలంగాణలో బీసీబీలోనే అలాట్ అయింది, సిద్ధార్థలో కూడా బీసీబీలోనే అలాట్ అయింది. సో 4 సీట్స్ అయితే 4 మెంబర్స్కి డెఫినెట్గా వస్తుంది తెలంగాణ వాళ్ళకి. ఈ ప్లస్ వన్ అనేది నేను ముందే చెప్పాను కదా, ఒకవేళ తెలంగాణలో జాయిన్ అవుతే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ సిద్ధార్థలో బీసీబీ సీట్ అనేది వేకెన్సీ అవుతుంది, అప్పుడు బీసీబీ సీట్స్ అనేవి 5 అవుతాయి. నెక్స్ట్ బీసీడీ, బీసీడీ ఓన్లీ 1 సీటే ఉంది ప్యూర్గా, ఓకేనా? ఓన్లీ 1 సీట్ మాత్రమే బీసీడీ ఉంది, ఓకేనా? నెక్స్ట్ మనకి ప్లస్ 2 సీట్స్, ఒకవేళ తెలంగాణలో జాయిన్ అయిపోతే ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఇంకా ప్లస్ 2 సీట్స్ అనేవి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో తెలంగాణ వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ బీసీఈ 1 సీట్ ఉంది. నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ వాళ్ళకి 4 సీట్స్ అయితే ఉన్నాయి తెలంగాణ లోకల్లో, ఇంకా ఎస్సీ వాళ్ళకి 4 సీట్స్ వస్తాయి. అది తెలంగాణలోన వస్తాయో సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో నాకు వస్తాయో తెలియదు. సో ఎవరైతే ఏపీకి అప్లై చేసుకుని ఉంటారో సో సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో 4 సీట్స్ అయినా రావచ్చు, లేకపోతే వాళ్ళు సిద్ధార్థలో జాయిన్ అవుతే తెలంగాణలో వేకెన్సీ అవ్వచ్చు. కాబట్టి తెలంగాణలో అయినా 4 సీట్స్ అనేవి ఎస్సీ వాళ్ళకి రావచ్చు. సో టోటల్గా తెలంగాణ లోకల్లో ఇంకా 4 మెంబర్స్ ఎస్సీకి కొత్తగా సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకి 3 సీట్స్ అయితే ఉన్నాయి. అయితే సో ఈ ఎస్టీ వాళ్ళకి, సో తెలంగాణలో కొంచెం ఎస్టీ కట్ ఆఫ్ అనేది కంపేర్ టు అదర్ స్టేట్స్ ఎక్కువ ఉంటుంది, ఆంధ్రలో తక్కువ ఉంటుంది. కాబట్టి తెలంగాణ ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో అన్రిజర్వ్డ్ కింద అలాట్ అయ్యింది. 2 సీట్స్ అనేవి అన్రిజర్వ్డ్ కింద అలాట్ అయ్యాయి. ఇవి అన్రిజర్వ్డ్ సీట్స్ కాబట్టి నెక్స్ట్ ఎవరైనా తీసుకోవచ్చు, ఓకేనా? గాయత్రి విద్యాపరిషత్లో అలాగే ఎన్ఆర్ఐ విశాఖపట్నంలో అన్రిజర్వ్లో అయింది కాబట్టి ఈ 2 అన్రిజర్వ్డ్ ఎస్టీ సీట్స్ అనేవి ఎవరైనా తీసుకోవచ్చు, ఏపీ వాళ్ళైనా తీసుకోవచ్చు, లేకపోతే తెలంగాణ వాళ్ళైనా తీసుకోవచ్చు. అలాగే ప్యూర్గా తెలంగాణ వాళ్ళకి ఎస్టీ కేటగిరీ 1 సీట్ వేకెన్సీ అయ్యింది. సో తెలంగాణ లోకల్ వాళ్ళకి ఏదో సిద్ధార్థలైనా తెలంగాణలో అయినా 1 సీట్ అయితే డెఫినెట్లీ ఇంకో ఎక్స్ట్రా స్టూడెంట్కి అయితే వస్తుంది. సో నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్లో మనకి తెలంగాణ లోకల్ వాళ్ళకి 3 సీట్స్ అనేవి వేకెన్సీ అయ్యాయి. అంటే సిద్ధార్థలో ఈడబ్ల్యూఎస్లోనే వచ్చింది, ఇక్కడ తెలంగాణలో కూడా ఈడబ్ల్యూఎస్లోనే వచ్చింది. ప్లస్ 4 ఉన్నాయి ఇక్కడ. ఒకవేళ వీళ్ళందరూ తెలంగాణలో జాయిన్ అయిపోతే సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో ఇంకా మనకి 4 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ సీట్స్ అనే వేకెన్సీ ఉంటాయి. ఒకవేళ వాళ్ళు సిద్ధార్థలో ఈ 4 మెంబర్స్ జాయిన్ అయిపోతే తెలంగాణలో ఎక్స్ట్రా 4 సీట్స్ అనేవి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వస్తాయి. సో ఈ ప్లస్ అనే దాని పక్కన రాసింది నేను. సో తెలంగాణలో ఓపెన్ కేటగిరీ వచ్చి సిద్ధార్థ మెడికల్ కాలేజ్లో వాళ్ళకి అలాట్ అయిన కేటగిరీ. ఇది టోటల్గా మనకి తెలంగాణ లోకల్ వాళ్ళకి సీట్ బ్లాకేజ్ అయినవి, అలాగే మాపప్రోనికి మిగిలిన వేకెన్సీ. నెక్స్ట్ ఒకవేళ అందరూ జాయిన్ అయిపోతే, ఒకవేళ తెలంగాణ రౌండ్ 2లో ఇంకా ఎవరన్నా జాయిన్ అవ్వకపోతే సో ఆ వేకెన్సీ కూడా యాడ్ అవుతుంది. నేను సీట్ బ్లాకేజ్ వేకెన్సీ అయితే ఇప్పుడు చెప్తున్నాను. నెక్స్ట్ మనం తెలంగాణ నాన్ లోకల్, ఓకేనా, ఏపీ వాళ్ళకి తెలంగాణలో ఎంతమందికి సీట్ వచ్చింది, అదే వ్యక్తికి ఆంధ్రప్రదేశ్ రౌండ్ 2లో ఎంతమందికి సీట్ వచ్చింది. సో టోటల్గా తెలంగాణ నాన్ లోకల్, ఓకేనా, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీస్ ఉండబోతున్నాయి, ఓకేనా, మాపప్ రౌండ్కి అనేది ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఫస్ట్లీ మనం ఓపెన్ కేటగిరీ తీసుకుంటే, సో ఓపెన్ కేటగిరీలో 55 సీట్స్ అనేవి వేకెన్సీ ఉన్నాయి, ఓకేనా? ఒకవేళ ఈ 55 మెంబర్స్ ఆంధ్రప్రదేశ్లో జాయిన్ అయిపోతే తెలంగాణ అన్రిజర్వ్లో 55 సీట్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ ఈ 55 మెంబర్స్ తెలంగాణలో జాయిన్ అయిపోతే నెక్స్ట్ ఏపీలో 55 సీట్స్ అనేవి వేకెన్సీ ఉంటాయి.
సో గుర్తుపెట్టుకోండి, ఓపెన్ కేటగిరీ వాళ్ళకి ఇంకా 55 సీట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏపీ వాళ్ళకి మ్యాక్సిమం ఈ 55 సీట్స్ అయితే వస్తాయి. సో ఎవరైతే తెలంగాణకు అప్లై చేసుకుని ఉంటారో, సో నెక్స్ట్ 55, ఇప్పుడు ఎంతవరకు 531 ఆగింది కదా, నెక్స్ట్ 55 మెంబర్స్ ఎవరు ఉంటారో వాళ్ళకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి వస్తాయి, ఒకవేళ వీళ్ళందరూ ఏపీలో జాయిన్ అవుతాయి. ఒకవేళ వీళ్ళు ఏపీలో జాయిన్ అవ్వకపోతే నెక్స్ట్ తెలంగాణలో జాయిన్ అవుతే నెక్స్ట్ ఏపీలో నెక్స్ట్ 55 మెంబర్స్ సీట్ వస్తుంది. ఎలా అయినా సో 55 మెంబర్స్కి ఎక్స్ట్రాగా సీట్ అయితే వస్తుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో సగం మంది జాయిన్ అవ్వచ్చు, సగం మంది జాయిన్ అవ్వకపోవచ్చు, లేకపోతే మ్యాక్సిమం ఏపీలోనే జాయిన్ అవ్వచ్చు. చాలా వేకెన్సీస్ అనేవి తెలంగాణలోనే ఉంటాయని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే మ్యాక్సిమం ఏపీలోనే జాయిన్ అయిపోయి ఉంటారు. ఒకవేళ ఒకరో ఇద్దరో రిస్క్ తీసుకొని ఉండొచ్చు, లేకపోతే ఒకరో ఇద్దరో క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ తెలంగాణ జాయిన్ అయి ఉండొచ్చు. సో మ్యాక్సిమం వేకెన్సీ అనేది తెలంగాణ స్టేట్లోనే ఉండిపోతుంది, అది అన్రిజర్వ్డ్ కింద ఉండిపోతే. సో అది మ్యాక్సిమం ఏపీ వాళ్ళే సీట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ బీసీఏలో 6 సీట్స్ వేకెన్సీ ఉన్నాయి. అంటే బీసీఏలో ఇంకా తెలంగాణలో కానీ ఏపీలో కానీ నెక్స్ట్ 6 మెంబర్స్కి సీట్ వస్తుంది. ఇది ఏయూ రీజన్ వాళ్ళక మళ్ళీ ఎస్వియూ రీజన్ వాళ్ళక అనేది మళ్ళీ పెద్ద డౌట్ వస్తుంది. సో నేను ప్రస్తుతానికైతే సపరేట్ చేయలేదు ఏయూ వాళ్ళకి కానీ ఎస్వియూ వాళ్ళకి కానీ, ఎందుకంటే చాలా స్మాల్ కౌంట్ కాబట్టి. సో వాళ్ళు జాయిన్ అవుతారో లేదో మనకు తెలియదు కాబట్టి. బీసీఏ వాళ్ళకైతే ఎక్స్ట్రాగా 6 సీట్స్ వస్తాయి. సో ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది, వీళ్ళందరూ ఏపీలోనే జాయిన్ అయ్యారనుకోండి, సో తెలంగాణ అన్రిజర్వ్లో ఏయూ వాళ్ళైనా ఎస్వీ వాళ్ళైనా ఎవరైతే ఇన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఉంటారో వాళ్ళకి సీట్ వచ్చేస్తుంది. ఒకవేళ వీళ్ళు తెలంగాణలో జాయిన్ అయ్యారనుకోండి, వీళ్ళ యొక్క లోకల్ కేటగిరీ అనేది మళ్ళీ మెయిన్గా అఫెక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి మహారాజా మెడికల్ కాలేజ్లో సీట్ వచ్చింది అనుకోండి, అది ఏయూ రీజన్ వాళ్ళకి లోకల్ కేటగిరీలో వచ్చి ఉంటుంది, అప్పుడు ఏయూ బీసీఏ క్యాండిడేట్కే సీట్ ఇస్తారు. సో నేను సపరేట్ చేయలేదు. బీసీఏ అయితే 6 టోటల్ ఉన్నాయి. నెక్స్ట్ ఎందుకంటే మ్యాక్సిమం అన్రిజర్వ్లోనే వేకెన్సీ ఉంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ బీసీబీ వాళ్ళకైతే 8 మెంబర్స్కి ఉంది, ఇంకా వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్ట్రాగా 8 మెంబర్స్కి రావచ్చు. బీసీసీ 1, బీసీడీ 1, బీసీఈ 7 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ 1 ఉంది, మైనారిటీ 12 ఉన్నాయి, ఎస్సీ వాళ్ళకి 15 ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 2 ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ వేకెన్సీ అనేది తెలంగాణ నాన్ లోకల్ అన్రిజర్వ్డ్ వేకెన్సీ అని చెప్పాను కదా. ఒకవేళ ఈ క్యాండిడేట్స్, కొంతమంది క్యాండిడేట్స్ ఉంటారు, వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో వచ్చినా కూడా తెలంగాణలో జాయిన్ అయ్యి ఉంటారు, అలాంటప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఏయూ రీజన్ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా ఏయూ రీజన్ కాలేజెస్లో సీట్స్ అనేవి వేకెన్సీ అయ్యాయి కాబట్టి ఏయూ రీజన్ వాళ్ళకి సీట్స్ ఇస్తారు. ఓకేనా? ఒకవేళ ఏపీలో వచ్చి తెలంగాణలో వచ్చి ఒకవేళ ఆ క్యాండిడేట్ తెలంగాణలో జాయిన్ అయ్యాడు అనుకోండి, సో అప్పుడు మనకి మళ్ళీ ఏపీలో ఏయూ ఎస్వీ ఉన్నాయి కాబట్టి అవి ఏయూ లోకల్లో ఎక్కువ సీట్స్ ఉన్నాయి కాబట్టి ఏయూలో ఇస్తారు. సో కొన్ని ఎస్వీ కూడా ఉన్నాయి కానీ చాలా తక్కువ, సో ఎయిదర్ 1 or 2 అసలు లేకుండా కూడా ఉన్నాయి కొన్ని దాంట్లో. కాబట్టి ఒకవేళ ఏపీలోనే మ్యాక్సిమం అందరు జాయిన్ అయిపోతారు సో నాకు తెలిసినంత వరకు, కాబట్టి తెలంగాణ అన్రిజర్వ్లో వేకెన్సీ అనేవి ఉంటాయి, అందుకే నేను టోటల్ చేసి చెప్పాను. సో ఒకవేళ అలా లేకపోతే మళ్ళీ మనకి ఎస్వీ వాళ్ళకి కొన్ని తక్కువ సీట్స్ ఉండొచ్చు. అయితే నేను ఒక వీడియో చేస్తాను, ఎవరికైతే ఏపీ రౌండ్ 2లో సీట్ వచ్చి మీరు సాటిస్ఫై అయ్యి ఆ కాలేజీలో జాయిన్ అయిపోతాం అనుకుంటారో మీరు తెలంగాణలో వెబ్ ఆప్షన్స్ పెట్టకండి అని నేను ఒక వీడియో చేశాను. నాకు కాల్ చేసిన చాలా మందికి కూడా సజెషన్ ఇచ్చాను. సో ఎవరైతే సిద్ధార్థ మెడికల్ కాలేజీలో సీట్ వచ్చిందో సో వాళ్ళందరికీ నేను ఇచ్చిన సజెషన్ ఏంటంటే నాకు కాల్ చేసిన వాళ్ళకి సిద్ధార్థలో జాయిన్ అయిపోండి, అది వన్ ఆఫ్ ద బెస్ట్ కాలేజ్ అని చెప్పాను. సో మ్యాక్సిమం జాయిన్ అయ్యారు, అలాగే కొద్దిమంది ఏపీ అండ్ తెలంగాణ వచ్చిన వాళ్ళకు కూడా సో నేను సజెషన్ అయితే ఇచ్చాను. సో ఆ వీడియో అనేది కొంచెం ఎఫెక్టివ్నెస్సే ఉన్నట్టుండి, ఎందుకంటే సో అనుకున్న దానికంటే ఎక్కువ బ్లాకేజ్ అవ్వలేదు. సో సీట్ బ్లాకేజ్ కాకూడదు కానీ అనుకున్న దానికంటే ఎక్కువ సీట్స్ అనేవి బ్లాక్ అవ్వలేదు, కొంచెం తక్కువ సీట్సే బ్లాక్ అయ్యాయి. సో చాలామంది నాకు తెలిసి ఏపీలో వచ్చి సాటిస్ఫై అయిన వాళ్ళు తెలంగాణకి వెబ్ ఆప్షన్స్ పెట్టలేరు అనుకుందాం. సో వీళ్ళందరూ ఎందుకు పెట్టింటారంటే వీళ్ళకి ఇంకా బెటర్ కాలేజ్ రావచ్చేమో అని పెట్టింటారు. సో మ్యాక్సిమం క్యాండిడేట్స్ పెట్టనట్టున్నారు, అందుకే మనకి ఎక్కువ బ్లాకేజ్ అనేది కనపడట్లేదు, సీట్ బ్లాకేజ్ అనేది. సో పర్లేదు, కొంచెం కంట్రోల్ చేసినట్టు అనిపిస్తుంది, ఆ వీడియో ఎఫెక్ట్ అనేది కొంచెం ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఇది మనకి తెలంగాణ లోకల్ వాళ్ళకి కానీ లేకపోతే ఏపీ వాళ్ళకి కానీ, సో తెలంగాణలో అన్రిజర్వ్లో కానీ లేకపోతే ఏపీ లోకల్లో కానీ మనకి వేకెన్సీ మాపప్ రౌండ్కి ఎంత వేకెన్సీ ఉంటుంది అనే దానికి సంబంధించి. ఇంకా ఎవరన్నా రౌండ్ 2లో జాయిన్ అవ్వకపోతే, అది అలా జరగదు అనుకోండి, జాయిన్ అవ్వకపోతే మళ్ళీ ఎక్స్ట్రాగా దీనికి యాడ్ అవుతుంది. ఈ వీడియో మీ అందరు నచ్చింది అనుకుంటున్నాను, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.